అందరికీ నమస్కారం. నా పేరు చెరీ గ్రెడీ. నేను డిఏవీ హై స్కూల్లో 4వ తరగతి చదువుతున్నాను. నేను ఒక కథ చెప్పబోతున్నాను. ఆ కథ పేరు నాగపాము మరియు చీమలు. అనగనగా ఒక అడవిలో ఒక నాగపాము ఉండేది ఒక చిన్న రంధ్రంలో. ఆ చిన్నప్పుడు చిన్న చిన్న జీవుల్ని తినేది. అది పెరిగే కొద్దీ గుడ్లను బల్లులను కుందేళ్లను మరియు కప్పలను తినేది. అది ఇంకా పెరిగే కొద్దీ దానితోటి చిన్న పాముని కూడా తినేది. అది పెరుగుతూ దాని అహంకారం కూడా పెరిగింది. అన్ని చిన్న జీవులు నాగుపాముకి భయపడుతూ ఉండేవి. నేను అత్యంత శక్తివంతమైన జీవిని. నేను ఈ అడవికి రాజుని. అన్ని చిన్న జీవులు నన్ను చూసి భయపడుతున్నాయి. నేను ఈ చిన్న రంధ్రం నుంచి పెద్ద స్థలానికి వెళ్ళిపోతాను అని ఆలోచించడం మొదలుపెట్టింది. దాని స్థాయికి సరిపోయేంత చోటుని వెతకడం మొదలుపెట్టింది. అది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద చెట్టు కనబడింది. నేను అక్కడ నివాసం ఉందామని అనుకుంది. అప్పుడు కొంచెం దూరంలో అక్కడ ఒక చీమల పుట్ట ఉంది. ఏంటి, నేను నివాసం ఉందామనుకున్న చోటులో ఒక అసహ్యమైన చీమల పుట్ట అని అరిచింది. తొందరగా అది ఆదేశం ఇచ్చింది. నేను ఆదేశం ఇస్తున్నాను, మీరు వెంటనే ఈ చోటుని ఖాళీ చేసి వెళ్ళిపోండి అని అంది. అప్పుడు చీమలు ఏమీ సమాధానం ఇవ్వలేదు. అప్పుడు నాగుపాముకి కోపం వచ్చి తన పడగతో చీమల పొట్టని కొట్టింది. అప్పుడు అది ఆశ్చర్యపోయింది. 1000 నిమిషంలో 1000 చీమలు